వైఎస్ఆర్ తీర్థం పుచ్చుకున్న డాక్టర్ సోమేశ్వర్ రావు తుని తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో డి పోలవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలిచినా ఎటువంటి అభివృద్ధికి నోచుకొని కారణంగా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకుని తన అనుచరణ గణంతో స్థానిక శాసన సభ్యులు మరియు ప్రభుత్వ ఇప్పు దాటిశెట్టి రాజ సమక్షంలో డాక్టర్ సోమేశ్వర్ రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు। ఈ కార్యక్రమంలో రాజా మాట్లాడుతూ అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని గ్రామ అభివృద్ధి ధ్యేయంగా వైఎస్ఆర్ తీర్థం పుచ్చుకున్న గ్రామ సర్పంచ్ డాక్టర్ సోమేశ్వరరావు పార్టీలో చేరడం చాలా శుభ పరిణామమని గ్రామమంతా ఒకే పార్టీగా నడిచినప్పుడు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు। గ్రామంలో ఎటువంటి అవసరాలు ఉన్నా స్థానిక నాయకులంతా కూర్చుని ఆలోచించి గ్రామ అభివృద్ధికి పాటుపడాలని వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి మరింత మెజారిటీని తీసుకొచ్చి గెలుపిస్తారని అన్నారు। గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా మన శాసన సభ్యులు మరియు ప్రభుత్వ విప్పైన రాజ అడుగుజాడల్లో నడుస్తానని అన్నారు। पंचायती तरफपूर्वक धन्यवाद मी ग्राम अभिवृद्धि ना वंत सहाय मेमन पार्टी की कमिटमेंट तो जाग्रत जनल की अंदर की मंजूर चेयर मी ग्रामी एवरकना सर ये पलकना अंदर कंप्लें राकूदी गोप नमक अवकाशा जी रोज मी अंदर मुझे नीतना रेप इपड़ू डीपोल ग्राम नीचे ये कंप्लेंट एड़े गवर्नमेंट वार्चा प्रती पधक संबंधी अर्हुल प्रती पेदवाड़ की पधक सभापूर्वक एमएलए गाय तो जो नो अगे राबो रोज मन नमेंट नमका वम चेयक यह पार्टी प्रतिष्ठ कोसम अलागे सार गेल कोसम सहशक्त कृषि सभामूर्व दाचे राजी अला तरह कथ सोमेश्वर गारी अपूर कार्यकर्ता चाल आनंद युवक अगर सोमेश्वर गुजरा युवनायक जगन मोहन रेड्डी गारु नायकत्वा बलपरू वैएसआर कांग्रेस पार्टी चेर वैएसआर कांग्रेस पार्टी की बल चकूरी अच्छी नावेस्ना अदे विधा प्रेजेंट ग्राम वैएसआर कांग्रेस पार्टी नायक कार्यकर्ता अंदर सोमेश्वर गारु पालोनी कल वालों कल पे मनस्फूर्ति को तरवा ग्राम संक्षेम पधकाल अंटीद प्रत्येक दृष्टि यह पार्टी आ पार्टी अने తెలుగుదేశం బీజేపీ లేదా జనసేన లేకపోతే వైఎస్ఆర్ అందరికీ సంక్షేమ పథకాలు అందేలాగా అదే విధంగా రేపు రాబోయే ఎన్నికలకి దీపోలవరంలో పార్టీ స్ట్రాంగ్ గా ఉండేలాగా ఆయన వచ్చారు కాబట్టి ముందు వాళ్ళతో కలిపి పనిచేసుకుని ఆయన ముద్ర కూడా చూపించేలాగా మొత్తం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా డాక్టర్ గారిని వెళ్ళి ఒకసారి కలిసి